శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నానా అవస్థలు పడి పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఇప్పుడు విక్రయించిన పంటకు బిల్లులు రాక ఇక్కట్లు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడులకు రుణభారం పెరిగిపోతుంటే ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన పంట వరి. అధికారుల సూచన మేరకు ఖరీఫ్ సీజన్లో 10-75 రకం సాగు చేసిన ఇక్కడి రైతులు ఓ మోస్తరు దిగుబడులు సాధించారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ధాన్యం విక్రయించడంలో రైతులకు తిప్పలు తప్పలేదు. నానా అవస్థలు పడి ధాన్యం అమ్ముకున్న రైతులు ఇప్పుడు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి పండగ ముందు కొనుగోలు చేసిన పంటకు వెనువెంటనే నగదు రైతుల ఖాతాల్లో జమ చేసినా పండగ అనంతరం తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం విక్రయించి వారాలు గడుస్తున్నా బకాయిలు చెల్లించడం లేదని ఆవేదన చెందుతున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. గత నెల 2వ తారీఖు నుంచి ఈ రోజు బిల్లు పడలేదు. చాలా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితి రైతు ఎప్పుడు ఎదుర్కోలేదు. 1200కో 1500కో అమ్మిన రోజులు ఇలాగా ఏడుచుకొని రైతు తిరిగే రోజులు అయితే ఇంతవరకు ఎప్పుడు రాలేదు. మరి ఈ డబ్బులు ఇంకెప్పుడు వస్తాయి ఏటని తెలియదు. ఇంక ఎక్కడికక్కడే ధాన్యాలు కళ్ళల్లో ఉన్నాయి. మరి ఈ సరుకు పరిస్థితి ఏంటి, ఈ రైతుల దీనస్థితి ఏంటి, ఎందుకురా భగవంతుడే వ్యవసాయం చేస్తాను కూలికి వెళ్ళిపోతే బెస్ట్ అనే స్టేజ్కి అయితే రైతు వచ్చాడు. పండుగ మందుల ధాన్యం ఇచ్చామండి మీ ఇల్లుకి. ఇప్పుడు పండుగ మందులు ఇచ్చినా ఇప్పుడు డబ్బులు మాకు అందలేదు. ఇప్పుడు అదిగో ఇదిగో ఇదిగో అదిగో అంటారు. ఇప్పుడు ఇవ్వలేదు, మళ్ళీ బ్యాంక్ మారుస్తాం అంటారు. రోజు తిరుగుతాను. ధాన్యం డబ్బులు పడలేదు. మరి అన్నిటికి మా అందులో కష్టపడి ఇవ్వాలి. అవి వస్తే మేము ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. 12 నెలల 20 ఇచ్చినాం అనుకో, ఇప్పుడు 2 మాసాలు అయిపోయింది. చాలా బాధలు పడతాను. మంచి ధాన్యం ఇచ్చినాం, ఇప్పటికి ఇంక లేదు. మేము ఊరి పంట పెట్టామండి, దాని మీదే బతకాల. మాకు పైరు పంట మరి రాదు. మేము అన్ని ఆటకే చూసుకోవాలి. అది ఆటితోటే జీవిస్తాను. ఇప్పుడు రాలేదు, 2 మాసాలు అయిపోతుంది. పచ్చివాన్ని పట్టుకెళ్ళిపోయాడు అన్నాలు. ఈ సంవత్సరం అవి పట్టుకెళ్ళదు. ఎండ వేయడము అలాగే ఎత్తడము ఎక్కువ బాధ పెట్టేశారు. మరి ఇంకేటి సిరు పంపించారు. అది అలా బాధలు పడి అక్కడ ఉన్నాం. అనుకున్న టైంకి డబ్బులు రాలేదండి. రైతులు మసి అయిపోను. మరి అడగదు. మరి ఇప్పుడు దాకా రైతులు పొలాలంటే చేలు నానిపోయేంత ధాన్యం రేట్లు లేవంటే ఎందుకే రైతాంగం మాకు? లేకపోతే రైతులు ధాన్యాలు ఊరంట వాళ్ళు వద్దంటారు. మిల్లులు ఎక్కడ నిండి పోతే లోడ్లు తోసేస్తారు. ఇవి ఆపచ్చు కదా ప్రభుత్వం. ప్రస్తుతం తెలియక ధాన్యాలు ఎక్కడికక్కడ ఉన్నాయి. అంతే రేటు గిట్టుబాటు చేసి మనకి అనుకూలంగా ఉంటే ఏదికేది ఉండదు. అంతే అప్పుడు ఆ మైదిన కొనేవారు 1450కి. ఇప్పుడే 1450 రూపాయలు ఎక్కడ రేటు ఉంది? లేదు కదా. బయట అంతే ధాన్యం బాగుంటే అలా గవర్నమెంట్ గిట్టుబాటు రేట్ ఇస్తారు. ధాన్యం బాగోలేకపోతే రైతే. మద్దతు ధర మాటలకే పరిమితమై తమ కష్టానికి విలువ లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేమ, రంగు తదితర కారణాలతో కొర్రీలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే దళారులకు అయినకాడికి అమ్ముకుంటున్నామని అంటున్నారు. మొదట్లో పండుగ ముందైతే మాత్రం ధాన్యం వేసిన డబ్బులు వచ్చేసేది. ఇప్పుడు పండుగ పోయిన తర్వాత మరి ధాన్యం ఇచ్చి ఇప్పుడు 40 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. నూర్పులు కూలీలు వాళ్ళ తాలూకా డబ్బులు మేము ఇవ్వక వాళ్ళు మా అన్న తిరుగుతారు. మరి ఏడంత దారుణంగా ఎప్పుడు లేని చూడలేదు. ప్రతి సంవత్సరము ధాన్యం కొనుగోలు అయ్యేవి. ఈ కళ్ళం మీద ధాన్యం ఉండిపోని కొనుగోలు లేరు. కొన్ని అమ్ముదమంటే కొన్ని దాతలు లేరు. ఎప్పుడు ఇలా లేదు ఈ సంవత్సరం ఉన్న పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ధాన్యం కళ్ళం మీద ఉన్నాయి. ఆ కళ్ళం మీద మరి కొండగ గవర్నమెంట్ కూడా తీసుకోవడం లేదు. కొనుగోలు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం ఎక్కడికక్కడ ఓటర్లు అయితే 1400 1800 పెట్టింది గానీ ప్రభుత్వ సిబ్బంది గానీ ప్రభుత్వం గానీ పేటలకే తప్ప కనీసం గ్రామస్థాయిలో కూడా ఎటువంటి ఈ రైతుకి ఏ సిబ్బంది వచ్చి కూడా మీ ధాన్యం కొనుగోలు మేము చేస్తున్నామో మీకు గిట్టుబాటు ధర వస్తుందని అని ఇప్పటికి కూడా ప్రకటన లేదు. ప్రభుత్వం ఎప్పుడైతే కొనుగోలు చేయడానికి రాలేదో అలా పాత పద్ధతిలో ఆ పాత డల్లారీలకే ఇంత కష్టపడిన పంట అంతా కూడా ఆ 1200 ఈ 1300 ఈ 1250 రూపాయలకే మేము ఇస్తున్నాము. నేను 1075 ధాన్యం గవర్నమెంట్ వారికి నేను ఇచ్చాను. ఈ రోజుకి 40 రోజులు అయినది. అయినప్పటికి కూడా ప్రభుత్వం తరపు నుంచి నాకు ఎటువంటి ఒక పైసా కూడా నా అకౌంట్ లో పడలేదు. అసలు ధాన్యం కొనుగోలు అనేది జరగలేదు ఇప్పటి వరకు. ఈ బోకర్లు మిల్లర్లు ఒకటైపోయి 1250 లెక్క ఇదిలాగా దోపిడీ చేస్తారు రైతుల నుంచి. తర్వాత ఈ ప్రభుత్వం కొద్దిగా శ్రద్ధ చూపెట్టి మా రైతులకి న్యాయం చేస్తారని కోరుచును. గవర్నమెంట్ ప్రకటనలు బాగా ఉన్నాయి గానీ అమల్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ జరగడం లేదు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ధాన్యం కుప్పలు ఇంకా పొలాల్లోనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కొనుగోళ్లు తగ్గించేశారు.
కొనుగోళ్లకు అర్థంతరంగా ముగింపు పలకడానికి బకాయిలే కారణమని రైతులు, రైతు నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల వద్ద ఇంకా ధాన్యం నిల్వలు ఉంటే తహసీల్దార్ నుంచి ధృవీకరణ పత్రం తీసుకుని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవచ్చని అధికారులు సూచించినా ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం వచ్చేసి ధాన్యం కొనడానికి ఊరూరు బోర్డులు పెట్టి ధాన్యం జరగడం నిర్ణయించారు. కానీ ఇప్పటికి కొనడం జరగలేదు. కొన్నిటిలు కూడా డబ్బులు వెళ్ళిపోవడం వల్ల రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. కొంత నూతినీటికి డబ్బులు రాకపోవడం వల్ల ఇంకా అసలు రైతు ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత నష్టపోయినప్పటికీ గవర్నమెంట్ కూడా ఆదుకోకపోవడం వల్ల పండించిన ధాన్యాన్ని కూడా సరైన ధర ఇవ్వలేదు, ఇచ్చిన నాటికి కూడా ఎదురాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకుని తొందరగా ఈ డబ్బులు పడినట్టు చూస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ధాన్యం రైతులకి నిరాశ ఎదురైంది. ధాన్యం అమ్ముకున్న రైతులకు ప్రభుత్వ కేంద్రాలని పబ్లిసిటీ అయితే ఇచ్చారు కానీ అనుకున్న స్థాయిలో అవి నడపడం లేదు. కొంతమంది రైతులు అమ్మినప్పటికి కూడా ఇప్పటికీ ఆ డబ్బులు జమ కాలేదు. నవంబర్ డిసెంబర్ లో అమ్మిన వాళ్ళకి కూడా ఇప్పుడు మార్చి వచ్చేస్తుంది కానీ ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి ఇప్పటి వరకు గిట్టుబాటు ధర లేక ధాన్యం రైతులు కళ్లాల్లోనే ధాన్యం ఉంచుకొని దైన్యంగా చూస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ వర్తకులకు అమ్మదాం అన్న వాళ్ళు కూడా కనీస మద్దతు ధర ప్రకటించక సక్రమంగా కొనుగోలు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు శ్రీకాకుళంలో ఎప్పుడు ఏ సంవత్సరం జరిగినంత అన్యాయం రైతు ధాన్యానికి జరిగింది. అనేక సందర్భాలు మేము చూసాము. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొత్త గొప్ప కొనుగోలు జరిగేవి. ఈ ఏడాది వీధిన బోర్డులు పెట్టారు. బోర్డులు తప్ప కొనుగోలు అనేది సక్రమంగా సకాలంలో ఎక్కడ జరగలేదు. రైతులు మిల్లర్ల వెంట పడి తిరిగి నాన్న ఇబ్బందులు పడిన తర్వాత లాస్ట్ కి ఆ చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతుకు ఎదురయ్యేది. 1000 రూపాయలకు బస్తా అమ్ముకోవాల్సిన దారుణ పరిస్థితి వచ్చింది. 1200కు అమ్ముకుంటున్నారు. ఇంత దారుణం ఎప్పుడూ లేదు. సరే అమ్ముకున్నప్పుడు కూడా సకాలంలో డబ్బులు పడుతున్నాయంటే 40 రోజులు పడుతున్నాయి. ఈ రోజు జిల్లాలో సుమారు 500 కోట్ల రూపాయలు పైచీలకు ఇంకా రైతులకు బకాయి ఉంది. ధాన్యం బకాయిలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా ధాన్యం బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం బకాయిలు త్వరితగతిన చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు.